Garuda Kitchen World Exclusive Stainless Steel Samanlu Wholesale End Retail Aziz Plaza Lane Hyderabad. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తమ శాఖలపై వరుస రివ్యూలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం పరుగులు పెడుతోంది. అధికారుల బదిలీలు పోస్టింగ్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. పలువురు అధికారులను బదిలీ చేస్తోంది. తాజాగా తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఆదివారం 11 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ శాంతి కుమారి. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, రోడ్లు, భవనాల, రవాణా శాఖకు కొత్త కార్యదర్శులు వచ్చారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో పురపాలక ముఖ్య కార్యదర్శిగా దానా కిషోర్ను నియమించింది. అలాగే ఆయనకు హెచ్ఎండిఏ, సిడిఎంఏ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్ర వెంకటేశంను నియమించిన ప్రభుత్వం ఆయనకు కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. అటవీ శాఖ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ను బదిలీ చేయగా ఆమెకు ఈపీటీఆర్ఏ డైరెక్టర్ జనరల్ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్ఎన్బి శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజును నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు బదిలీ చేయగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టీనా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేసింది. నల్గొండ కలెక్టర్ ఆర్వి కర్ణను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించింది.